ఎక్కడ అసలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. ఇందులో ఇంకొక డేంజర్ కూడా ఉంది, రేపు మళ్ళీ పొరపాటున మళ్ళీ గెలిపిస్తే ఊర్లో పెద్ద రైతుకు 5 ఎకరాలు 10 ఎకరాలు పొలం ఉంది, పెద్ద పెద్ద రైతు కూడా 100 ఎకరాల పైన ఉంది. ఇది ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళ పొలాలు తీసుకొని వెంటనే సర్వే చేపిస్తున్నాడు. అందులో మిగిలి భూమి వేసుకొని ఉత్తర్వు కొట్టేసి దాన్ని బ్యాంకు తాకేటప్పుడు డబ్బు ఇస్తే పరిస్థితి ప్రాబ్లం ఏర్పడుతుంది. వాళ్ళని సర్వే చేస్తారు ఇప్పుడు చాలా చోట్ల గోమాలు చేస్తారు, మిగిలి భూమి మిగిలి చూపిస్తారు, ఎక్కడ మిగిలి వస్తుంది? డాక్యుమెంట్స్ మేనేజ్ వాళ్ళు మ్యాక్యులేట్ చేస్తారు, ఆ ప్రాబ్లం ఏర్పడుతుంది. మళ్ళీ ల్యాండ్ సింగ్ తెచ్చి ప్రజలు గుర్తుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. డబ్బు కావాలి, డబ్బు కావాలంటే పొలం తాకట్టు పెట్టాలి, ఆస్తి పెట్టాలి. ఆస్తి ఎక్కడ ఉంది? ప్రజలు ఆస్తి తీసుకోవాలి. మిగిలి భూమి మీద చూసి ప్రతి ఊర్లో అది కూడా అనుకున్నాయి, 2 ఎకరాలు 3 ఎకరాలు అటువంటి కూడా ల్యాండ్ సింగ్లో పెట్టి అది తీసుకొని ఆ భూమిని తాకేది పెట్టి డబ్బు ఇస్తే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ ఒకసారి కూడా రాజశేఖర రెడ్డి సింపతి ఉంది. రాజశేఖర సింపతి అయ్యో కొన్ని మరి కొన్ని కొన్ని కులాలు కూడా మా మనిషి రిఫరెంట్ చేశారు, ఒకసారి నమ్మారు. రాజశేఖర బాగా రాజశేఖర రెడ్డి అబ్బాయి కుమారుడికి వచ్చి బాగా చేసే ఉద్దేశం గెలిపించారు, అది ఫెయిల్ అయిపోయింది 4 ఇయర్స్. అంటే ఎలా వస్తుంది అనుకోండి 176 వేవ్ లేదు కాబట్టి డెఫినెట్గా ప్రజల్లో చేతవుతున్నారు, ప్రజలు ఎడ్యుకేషన్ అయ్యారు, చదువుకుంటున్నారు బాగా. గ్రామాలు కూడా ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో సెల్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఏం జరుగుతుంది, ఆంధ్ర చేరుతుంది తెలుసుకుంటారు కాబట్టి ఆ సిబ్బంది సమస్య లేదు. డెఫినెట్గా మేము డెఫినెట్గా కామెంట్ ఫామ్ చేయబోతాం, అది మాత్రం 100% కాబట్టి దయచేసి అంతా మెలుకొని రేపు రాబోయే ఎలక్షన్ 11వ తారీఖు ఎలక్షన్లో మా అభ్యర్థి భూమిరెడ్డి అగుబరెడ్డి గెలిపించాలి కోరుకుంటూ ఇది ఎందుకు ఇది నాంది సార్ తప్పకుండా ఎలక్షన్లో తెలిసిపోయే అధికారికి వస్తుంది. ఎవరు ఏమైనా మేము డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. ప్రజల్లో అప్పుడే వీరి మీద గవర్నమెంట్ మీద గెలిచి చెందింది, తప్పక పోయింది కాబట్టి తప్పకుండా మా పార్టీ గెలుస్తుంది. గెలిచాక మాకు రాయలసీమ సమస్యల్లో నేను పార్టీ చేయబోతు ఇచ్చిన ప్రామిస్ మొత్తం కంప్లీట్ చేసి మన ప్రాంతాన్ని ఆదుకొని మన రైతు కష్టాల్లో పాల్పంచుకొని మన రాష్ట్రానికి మన ముఖ్యంగా మన అభివృద్ధి తోడ్పడతా కూడా మీ తప్పన ఫోటో తెలియజేస్తాం. ఈరోజు చెక్ చేస్తాం ప్రాతిపతి చూడు నల్ల ఓట్లేండి మగేమ్మా నల్ల ఓట్లేండి. ప్రస్తుత శ్రోతలకందరికీ నమస్కారం. రేపు 11వ తారీఖు జరిగే పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ శాసనమండలి ఎన్నికల్లో జరగబోతున్నాయి. అందులో మా పార్టీ తప్పున తెలుగుదేశం పార్టీ తప్పున భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మా అభ్యర్థి పూర్తి చేస్తున్నాడు. ఆయన సీల్ నెంబర్ 1 బ్యాలెట్లో సీల్ నెంబర్ 1 వేసి గెలిపించాలి మీ తప్పున ప్రజలు కోరుతున్నారు. ఓటర్స్ అంటే ఓటర్స్ అంటే గ్రాడ్యుయేట్ ఓటర్స్ కోరుతున్నా. ఇందులో ఎందుకు గెలిపించాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు గెలిపించే అవసరం తెలుగుదేశం పార్టీ గెలిపించే అవసరం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వైకాపా గవర్నమెంట్ వచ్చాక ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి ఇస్తున్నారు, సభించి రాబోయే ముందు ఉద్యోగం లేక అల్లాడిపోతామని చెప్పి చెప్పలేదు. కానీ ఎందుకంటే ముఖ్యంగా 4 సంవత్సరాల్లో వచ్చే అభివృద్ధి కార్యక్రమం నిన్న వైజాగ్లో మీటింగ్ పెట్టాడు. ఇండస్ట్రియల్గా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. దాదాపు 18 లక్షల కోట్లు 18 లక్షల వేల కోట్లు ఎంఓఏ శాంక్షన్ చేశాము. సో ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మార్చేయబోతున్నాను. ఇన్ని 1 లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేయబోతా చెప్పి ముఖ్యమంత్రి గారు బొమ్మడం నాటకం ఆయన ఎంఓఏ చేసి ప్రసంగతి కాదు. ఎవరు ఎంఓఏ రోడ్లు చేస్తాం అంత చేస్తాం. ఇన్ని రోజులని ప్రేమ ఇన్ని రోజులు అభివృద్ధి ఎందుకు ఇప్పుడు రాబోచ్చింది అడుగుతాను ముఖ్యమంత్రి. అంటే కేవలం ఎలక్షన్ సెంటర్ కోసం ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ పెద్ద పెద్ద ప్రమాణ పెట్టుబడి వస్తుంది అమ్మాయి అని మాట్లాడారు. ఇట్స్ ఆల్ ఆల్స్ ఫేక్. అంటే ఇప్పుడు నేను 14 సంవత్సరాలు లేని అభివృద్ధి ఒక సంవత్సరం రాబోచ్చినా చేస్తాడా? నువ్వు గెలుస్తా గెలుస్తా గ్యారంటీ ఎందుకు ప్రజలకు చెవులో పూ పెడుతున్నాం, ప్రజలు మోసుకుంటున్నాం? జూరగట్టు మా గుండె కట్టండి, విధాలు కట్టండి, ఎల్ఎల్సి మా పైప్ లైన్ ఇవ్వండి, ఆర్టీసీ కట్టండి,
ఫెయిల్ కొట్టడానికే గతి లేదు ప్రభుత్వానికి. నువ్వు 18 లక్షల కోట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ డబ్బులు పెట్టి పెట్టుబడతా అంటే ఎవరు నమ్ముతారండి? నమ్మే పరిస్థితి ప్రజలు.